హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చిన్నారి కిచెన్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కొడాయి చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ నేను ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను. ఎప్పుడైనా చేపల పులుసుకి కొంచెం పెద్ద సైజులో ఉండే గిన్నె తీసుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఇప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. అండ్ ఇక్కడ నేను 4 గ్రీన్ చిల్లీస్ ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్నాను. అలానే ఆనియన్ కూడా, ఆనియన్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మనం. అండ్ ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటో కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. జస్ట్ ఒక 30 సెకండ్స్ ఫ్రై చేశాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇది రోస్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకున్నాక ఇక్కడ నేను ఫిష్ యాడ్ చేసేస్తున్నాను. నేను తీసుకున్న ఫిష్ నేమ్ వచ్చేసి కొడాయి. పీసెస్ అన్నీ యాడ్ చేసేస్తున్నాను. ముందు ఫిష్ అనేది బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అండ్ 2 టేబుల్ స్పూన్స్ పసుపు. అండ్ 4 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. అండ్ మీ స్పైసెస్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు రెడ్ చిల్లీ పౌడర్ అనేది. అండ్ ఇప్పుడు మిక్స్ చేసేసాను. అండ్ ఇక నేను చింతపండు ఉంటుంది కదా, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందే ఒక 15 మినిట్స్ ముందు సోక్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ చింతపండు పులుసు యాడ్ చేస్తున్నాను ఇలా ఒక స్ట్రైనర్ హెడ్ తోటి. ఫిషెస్లో ఫిషెస్ వేసాక ఇంకా మనము ఎక్కువసేపు ఫ్రై ఇలా తిప్పకూడదన్నమాట, అప్పుడు ఫిషెస్ అనేవి పీసెస్ అయిపోతాయి. అండ్ ఇప్పుడు ఒక లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ చేస్తున్నాను. ఇలా 5 మినిట్స్ అయ్యాక ఇక నేను 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను మళ్ళీ. అలానే ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. అండ్ స్పూన్ బాగా తిప్పకూడదు, జస్ట్ ఇలా అనాలి అంతే ఫిషెస్ యాడ్ చేశాక, లేకపోతే ఫిషెస్ అనేవి చిదిరిపోతాయి. ఇలా మెల్లగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒక 10 మినిట్స్ కుక్ చేశాక చూడండి ఆయిల్ అనేది మనకి పైకి వచ్చేసింది. అప్పుడు మన ఫిష్ కర్రీ అనేది రెడీ. అంతే అండి, ఎంతో సింపుల్ అయిన కొడాయి చేపల పులుసు రెడీ.